నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు నరేష్. తెలంగాణలో ఏం జరుగుతుంది? లోక్సభ ఎన్నికలు అయిపోయినాయి, ఇంకా కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకాష్కి తెరదీసింది, గేట్లే ఎత్తే ఉన్నాయి, ఇంకా ఎవరు కూడా పోవట్లేదు అనుకున్నాం. పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ కండవా కప్పుకున్నాడు. సో ఇంకా ఎమ్మెల్యేలు ఉన్నారు, కొంతమంది తెలుగుదేశం పార్టీలో కూడా చేరదాం అనుకున్నారు. 22 మంది కాంగ్రెస్ లో చేరడానికి రెడీగా ఉన్నారు. దాంట్లో ముఖ్యంగా మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి, ఇట్లా చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అటు సుధీర్ రెడ్డి అయితే ఏంది, సబితా ఇంద్రారెడ్డి, మాగంటి గోపీనాథ్, మాధవరం కృష్ణారావు, వారికిప్పుడు గాంధీ, వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఇంకా ఎప్పుడు చేరేది? ఒకవైపు ఏమో గద్వాల ఎమ్మెల్యే బండకృష్ణ, ఆయన కూడా చర్చలు జరిపిండు. ప్రకాష్ గౌడ్ చంద్రబాబు నాయుడికి, అటు రేవంత్ రెడ్డికి చాలా దగ్గర వ్యక్తి, గతంలో చేరడానికి వెళ్ళి మళ్ళీ వాపస్ అయిపోయినాడు, ఆయన కూడా చేరుతున్నాడనే వార్తలు వచ్చాయి. ఇంకా ఎప్పుడు చేరేది? ఒకవైపు కవిత అరెస్ట్ అయింది, ఆ కవిత అరెస్ట్ గురించి ఎవరు కూడా మాట్లాడుకోవట్లేదు. పాపం కవిత జైల్లో ఉంటే ఓరో ఒకరు ఇద్దరు పోయామని పరామర్శిస్తున్నారు, కానీ ఎక్కడ కూడా కేసీఆర్ పోయి పరామర్శిస్తలేదు. సో తండ్రి ఇంతవరకు కవితని కన్న కూతుర్ని చూడడానికి జైలుకు వెళ్ళలేదు. కవిత జైలుకు వెళ్ళిందనే పట్టి ఎవరు కూడా లేనట్టు అనిపిస్తుంది. అసలు ఎవరికి కవిత గురించే ప్రస్తావిస్తలేదు, వార్తలు కూడా కవిత పైన అంత వస్తలేవు. సో ఇక్కడ కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో కేటీఆర్ అరెస్ట్ అవుతారు అనుకున్నారు. లోక్సభ ఎన్నికల ముందు జరుగుతుందా లేదా లోక్సభ ఎన్నికల తర్వాత అవుతుంది అనుకున్నారు. లోక్సభ ఎన్నికలు అయిపోయాయి, ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైంది? మరోవైపు తలసాని శ్రీనివాస్ యాదవ్కు సంబంధించి ఆయన శాఖ, ఆయన మంత్రిగా ఉన్నాడు, పశుసంవర్ధ శాఖ చూస్తున్నాడు, ఆ శాఖకు సంబంధించి ఆయన కూడా అరెస్ట్ అవుతున్నాడు. ఎందుకు అరెస్ట్ అవుతలేడు? ఏమన్నా డీలింగ్లు ఉన్నాయా? ఆయన కూడా ఏమన్నా కాంగ్రెస్ పార్టీలోకి చేరే అవకాశం ఉందా? ముఖ్యంగా కేటీఆర్కి సంబంధించి కేటీఆర్ కూడా పెద్దగా ఎక్కడా మాట్లాడలేదు. ఆ పార్టీ లోక్సభ ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైంది. ఒక్క ఎంపీ సీటు కూడా రాలేదు. ఒకనొక సందర్భంలో ఉమ్మడి రాష్ట్రంలో కూడా బీఆర్ఎస్కి, అంటే అప్పటి టీఆర్ఎస్కి 1-2 ఎంపీ సీట్లన్నీ వచ్చేవి, అంటే తెలంగాణ జిల్లాలో వచ్చేవి. కరీంనగర్ అయినా, మెదక్ అయినా, మహబూబ్ నగర్ అయినా ఒక మంచి తెలంగాణ సెంటిమెంటు, కారు గుర్తుకే ఓటు గుద్దేవారు ప్రజలు. కానీ సార్, ఎందుకు గుద్దుతలేరు? మెజారిటీ ప్రజలు మీద ఓటు వేసిన వాళ్ళు ఉన్నారు బీఆర్ఎస్కి, కానీ మెజారిటీ ప్రజలు ఎందుకు ఓట్లు వేయలేదు? కేసీఆర్ పని అయిపోయిందా? కేటీఆర్ చరిష్మా తగ్గిపోయిందా? హరీష్ రావుని ట్రబుల్ షూటర్గా భావిస్తలేరా? అసలు ఏమైతుంది పార్టీ కంటే? ముఖ్యంగా కాంగ్రెస్ బీఆర్ఎస్కి సంబంధించి ఒక పోటీ అనేది లేదు. ఇవి దేశవ్యాప్త ఎన్నికలు, బీజేపీకి లేదా కేంద్రంలో ఉన్నటువంటి జాతీయ పార్టీలకే మొగ్గు చూపుతారు ప్రజలు అని అంటున్నారు. కానీ గతంలో ఎందుకు బీఆర్ఎస్కి 9 లోక్సభ సీట్లు రావడం జరిగింది? సో ఇవన్నీ ఖచ్చితంగా ఇక్కడ ఎమ్మెల్యేలు కూడా, రాజకీయ నాయకులు కూడా అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వెళ్ళిపోతున్నారు. వాళ్ళకు పచ్చిగా చెప్పుకోవాలంటే ఒక నీతి నిజాయితీ లేదు, ఒక పార్టీ నాయకుడు, ఒక పార్టీ అనే సిద్ధాంతం లేదు. గతంలో తెలుగుదేశం పార్టీలో నుంచి అలాగే ఎమ్మెల్యేలు వెళ్ళిపోయినారు, తర్వాత కాంగ్రెస్లో నుంచి ఎమ్మెల్యేలు వెళ్ళిపోయినారు, ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కూడా ఎమ్మెల్యేలు పోతున్నారు. కేటీఆర్కి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏమైంది? ఇప్పటికే 2 పోలీసు ఆఫీసర్లు రిమాండ్లో ఉన్నారు, ప్రదీప్ రావు కానీ, కిషన్, రాధాకిషన్ కానీ, వీళ్ళందరూ చెప్పినారు ఇన్వెస్టిగేషన్ అయిపోయింది. ఎందుకు కేటీఆర్ని అరెస్ట్ చేయట్లేదు అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ రేజ్ అయింది. నిజంగా కేటీఆర్ చేసి ఉంటే అరెస్ట్ చేయాలి కదా? రేవంత్ రెడ్డి ఎందుకు కేటీఆర్ పైన టార్గెట్ చేయట్లేదు అంటే కొంతమంది అభిప్రాయపడుతున్నారు ఏంటంటే, ఇక్కడ రేవంత్ రెడ్డి ఇప్పుడు టార్గెట్ చేయాల్సింది బీజేపీని, కాంగ్రెస్కి ప్రధాన ప్రతిపక్షం బీజేపీయే. ఎందుకంటే ఎమ్మెల్యేలందరూ, ఎంపీలందరూ బీఆర్ఎస్ నుంచి ఇతర పార్టీలకి, కాంగ్రెస్లో బీజేపీకి వస్తున్నారు. బీజేపీ బలం పెరిగింది, కాంగ్రెస్ 50% అయితే బీజేపీ కూడా 50% అయింది పెద్దగా. అందుకే కేటీఆర్ని వాళ్ళు టార్గెట్ చేయట్లేదు అని చెప్పేసి. ఒకవైపు కేటీఆర్ ఏమో భవిష్యత్తు మనదే, ప్రజల్లో ఉండి మనం పోరాడాలి, కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టాలి, మనకుంది, వచ్చే ఎన్నికలు ఖచ్చితంగా సత్తా చాటుతాము అని కూడా కేటీఆర్ చెప్తున్నారు. ఇక్కడ ముఖ్యంగా ఏమైందంటే, బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది అనేది మౌత్ టాక్ మొత్తం తెలంగాణలో. కష్టం అనేది ఇప్పట్లో పార్టీ కోలుకోవడం కష్టం. ఏదైనా మిరాకిల్ కానీ, ఏదైనా మ్యాజిక్ కానీ జరిగితే బీఆర్ఎస్కి మంచి రోజులు వస్తాయి. లైక్ ఏదైనా సెంటిమెంట్కి సంబంధించి, తెలంగాణ అంటేనే సెంటిమెంట్, సెంటిమెంట్ అంటేనే తెలంగాణ. తొలిదశ ఉద్యమంలో ఎంతోమంది ప్రాణాలు విడిచిపెట్టినా, ఎంతో ఉద్యమం ఎంత ఉధృతంగా జరిగినప్పటికీ కూడా ఉమ్మడి రాష్ట్రంలో ఆ తెలంగాణ సెంటిమెంట్ని అణచివేయడం జరిగింది. ఆ తర్వాత మలిద శుద్ధిమాన్ని కేసీఆర్ శ్రీకారం చుట్టినప్పుడు మంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా ఉద్యోగాలు వస్తాయి, తెలంగాణ యువతకు ఉద్యోగాలు వస్తాయి, తెలంగాణలో
ఆంధ్ర వాళ్ళ పెత్తనం ఏంది అని అందరు అనుకున్నారు. తెలంగాణ వస్తే ఆంధ్ర వాళ్ళ పెత్తనం ఉండదు, ఇక్కడ ఉద్యోగాలన్నీ మనవే, ఆంధ్రోళ్ళందరూ ఇక్కడ హైదరాబాద్ని విడిచి వెళ్ళిపోతారు, భూముల రేట్లు కూడా తగ్గుతాయని అందరు భావించారు. ముఖ్యంగా భావించింది ఇదే, సకల జనుల సమ్మె జరిగింది ఇదే, తెలంగాణ బతుకులు బాగుపడితే తెలంగాణ యువతకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి అందరు భావించారు. కానీ ఏం జరిగింది, తెలంగాణ వచ్చిన తర్వాత సెటిలర్లకి అంటే ఆంధ్ర వాళ్ళకి ముళ్ళు పుచ్చుకుంటే కేసీఆర్ తన పంటితో తీస్తాడు ఎన్నికలు, ఎన్నికల ముందు ఇక తెలంగాణ వచ్చేసినాక చాలా మంది కాంట్రాక్టర్లు, చాలా కాంట్రాక్టర్లు, బడాబడా కాంట్రాక్టర్లు అన్ని ఆంధ్ర వాళ్ళకే అప్పచెప్పిండు కేసీఆర్ కేటీఆర్. వాళ్ళ పిఏలు కూడా ఆంధ్ర వాళ్ళే. ఇక చాలా మంది ఉద్యోగులు కానీ తెలంగాణలో ఇప్పటికీ ఆ డిపార్ట్మెంట్లో, పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ అన్ని డిపార్ట్మెంట్లో ఆంధ్ర ఉద్యోగులు ఉన్నారు. తెలంగాణలో చాలా మంది ఉన్నారు, ఎవరు కూడా పోలేదు. ఇక్కడ కేసీఆర్ తెలంగాణ వచ్చిన తర్వాత ఏ యొక్క సెటిలర్లకు సంబంధించి ఎక్కడ ఎవరిని ఏమనలేదు. సో తెలంగాణ ముఖ్యంగా తెలంగాణ యువతకు ఉద్యోగాలు అసలు రాలేదు. సో వాళ్ళకి చాలా మంటున్నది. ఇక్కడ తెలంగాణ వస్తే అందరూ బతుకులు బాగుపడితే అనుకున్నాం, కానీ కేవలం కేసీఆర్ కుటుంబమే బాగుపడింది. బంగారు తెలంగాణ కాలేదు, కేసీఆర్ కుటుంబానికే, కేసీఆర్ కుటుంబమే బంగారం అయిపోయింది. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత, సంతోష్ రావు, ఇంకా కొంతమంది రావులు ఉన్నారు, వాళ్ళందరే రాజకీయంగా మంచి పొజిషన్కు పోయినారు. ముఖ్యమంత్రి, మంత్రులు, ఆస్తులు, లక్షల కోట్ల వజ్రాల వాచులు అని కూడా జమ చేసుకున్నారు. సో ఆ వ్యతిరేకత అనేది వచ్చింది. సో కేసీఆర్, కేటీఆర్ ఆ పార్టీకి పైన వ్యతిరేకత వచ్చింది కాబట్టి వాళ్ళు మార్పు కోరుకున్నారు. సో మొత్తానికి ఇక్కడ పోచారం శ్రీనివాసరెడ్డి లాంటి వ్యక్తి జాయిన్ అయినప్పుడు పార్టీలో, లేదా ఏదైనా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి కీలక నాయకులు, మాజీ మంత్రులు, లేకపోతే ఉన్నత స్థాయిలో బీఆర్ఎస్లో ఉన్నటువంటి అగ్రనాయకులు ఎవరైనా జాయిన్ అయినప్పుడు ఖచ్చితంగా వాళ్ళపైన వ్యతిరేకంగా బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడతారు. నిన్న పోచారం శ్రీనివాసరెడ్డి జాయిన్ అవుతున్నాడని తెలుసుకొని, రేవంత్ రెడ్డి ఇంటికి వచ్చి పోచారం శ్రీనివాసరెడ్డికి కండువా కప్పుతున్నాడని తెలుసుకొని బల్క సుమన్, ఆంజనేయ గౌడ్, తర్వాత బీఆర్ఎస్పి సంబంధించి టీఆర్ఎస్పి ఆ విద్యార్థి విభాగం, యువత విభాగంకి గేలు శ్రీనివాస్ యాదవ్ ఇలా కొంతమంది పోయి పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటి దగ్గర ధర్నా చేస్తున్నారు. మా పార్టీలకి నుంచి పోతున్నాం అని. అక్కడ చేర్చుకుంటానికి ఏం బాధ లేదు, ఇక్కడ చేరే పోచారం శ్రీనివాసరెడ్డికి ఏం బాధ లేదు, మీకేం బాధ? అక్కడ నాకు ఇవన్నీ ఏం గుర్తొస్తున్నాయి అంటే, ఈ ధర్నాలు ఇవన్నీ చేస్తుంటే సేమ్ ఇలాగే 2014లో, ఇది 2024 కదా, 2014 తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకులు చాలామంది తెలుగుదేశం పార్టీలో గెలిచి బీఆర్ఎస్, అప్పటి టీఆర్ఎస్లోకి జాయిన్ అవుతున్నారు. 1x1 14 మంది ఏమో గెలిచినారు, అందులో బీజేపీ వాళ్ళు పొత్తులు 5 మంది గెలిచినారు అనుకోండి, ఈ 14 మందిలో ఒక్కొక్కరు జాయిన్ అయిపోతున్నారు. జాయిన్ అవుతున్నప్పుడు ఇదే టీడీపీకి సంబంధించి యువత విభాగం కానీ లేకపోతే స్టూడెంట్ విభాగం కానీ ఉంటాయి కదా ఫెడరేషన్లో, వీళ్ళంతా పోయి అక్కడ ధర్నాలు చేస్తున్నారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంటికి అక్కడ ధర్నా చేసినారు జాయిన్ అయ్యిందని చెప్పి. ఏమవుతుంది, జాయిన్ అయితే ధర్నా చేసినా ఏం కాదు, జాయిన్ అయ్యాక ధర్నా చేసినా ఏం కాదు. మళ్ళీ అప్పుడు కూడా టీడీపీలో గెలిచిన వాళ్ళగా జాయిన్ అయ్యేటప్పుడు మీరు ఎంత సంతోషంగా జాయిన్ చేసుకున్నారో, ఇప్పుడు మీ పార్టీలో మీ పార్టీ పని అయిపోయిన తర్వాత మీ పార్టీ పతనం దిశగా అడుగులేస్తున్నప్పుడు మీ పార్టీ నుంచి వేరే పార్టీలకు ఆ మీ నాయకులు పోతుంటే ఇప్పుడు మీరు ధర్నా చేస్తున్నారు అంటే ఆ బాధ ఇప్పుడు మీకు తెలుస్తుంది. ఆ నాయకుడికి జై జైలు కొట్టి ఆ నాయకుడు నాయకత్వం వర్ధిల్లాలని, ఆ నాయకుడు వెంట తిరిగి ఆ నాయకుడిని సుప్రీంలాగా చూసి లాస్ట్కి ఆ నాయకుడు మిమ్మల్ని వదిలేసి వేరే పార్టీలకు పోతుంటే ఆ బాధ అనేది ఇప్పుడు మీకు తెలుస్తుండొచ్చు. సో మొత్తానికి కర్మ వదిలిపెట్టదు అన్నట్టు కేసీఆర్ ప్రతిపక్షం లేకుండా చేయాలన్నాడు. అసలు తెలంగాణ వచ్చాక ప్రతిపక్షం ఎందుకు, మన తెలంగాణ మనం అందరం కలిసి పరిపాలించుకుందాం అని అన్నాడు, ప్రతిపక్షం ఉండొద్దు అన్నాడు. ఆ రోజు ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ కానీ టీడీపీ కానీ ఉన్నప్పుడు పార్టీలో నాశనం చేయాలనుకున్నాడు, టీడీపీని మొత్తం కొలాబ్ చేసిండు ఆంధ్ర పార్టీ అన్నాడు. 2018లో మళ్ళీ కాంగ్రెస్, ఈ జనసమితి, టీడీపీ అన్ని కలిసి పోటీ చేసినాడు, మీ బతుకులు చేయడ కావాలంటే 4 సీట్లు నేను ఇస్తా కదా అన్నాడు. అని మళ్ళా 19 మంది గెలిస్తే దాంట్లో నుంచి 15 మందిని, 14 మందిని మళ్ళీ తీసుకున్నాడు కేసీఆర్. తూమి బతుకులు చేయడా నేను అడిగితే మీకు ఇస్తా కదా సీట్లు, 4 సీట్లు అన్న కేసీఆర్ మళ్ళీ పార్టీ ఎమ్మెల్యేలు ఆపుకున్నాడు. ఒకవేళ నిజంగా ఒక నిబద్ధత ఉంది, ఒక స్టాండర్డ్ ఉన్నాడు, నేను చేర్చుకోను ఎవరు వచ్చినా కూడా అనే సిద్ధాంతంతో ఉంటే కఠినంగా ఎవరన్నా జాయిన్ అవుతాంటే జాయిన్ కాకుడి, జాయిన్ అవ్వకండి, మీరు గెలిచిన ఆ పార్టీని ఆ పార్టీలో ఉండండి, మీకు ఏమైనా కావాలంటే మీ నియోజకవర్గాన్ని నేను అభివృద్ధి చేస్తానా కానీ, వాళ్ళు జాయిన్ అవుతున్నారా లేకపోతే ఈయనని లాక్కున్నాడా, లేదా ప్రతిపక్షం ఉండొద్దన్నాడు కదా కాంగ్రెస్ పార్టీని కూడా
మొత్తము బీఆర్ఎస్ లోకి విలీనం చేసుకుందాం అనుకున్నాడు, విలీనం చేసినాడు అంతకుముందు టీడీఎల్పి. మొత్తానికి ఆయన టైం ఉన్నప్పుడు ఆయన మొత్తం పార్టీలోనే లేకుండా చేయాలనుకున్నాడు. సో ఆయనకు బ్యాడ్ టైం వచ్చింది, కాంగ్రెస్ కి బీజేపీకి గుడ్ టైం వచ్చింది. ఖచ్చితంగా బీఆర్ఎస్ నుంచి అయితే చాలా మంది ఎమ్మెల్యేలు పోయే అవకాశం ఉంది. వాళ్ళు సందర్భం వచ్చినట్టు పోతారో లేదా వీళ్ళు జాయిన్ అవుతారన్న కూడా రేవంత్ రెడ్డి తక్కువ ఏం కాదు, ఆయన టైం వచ్చినప్పుడు ఒక మంచి సందర్భం చూసి జాయిన్ చేసుకుంటారు ఒకటి. రెండోది కేటీఆర్ అరెస్ట్ అవుతాడా లేదా అని మనం మాట్లాడతాం. కేటీఆర్ని ఏదైనా సందర్భానుసారంగా వాళ్ళు స్ట్రాటజీ ఉంటుంది. అసలు కేసీఆర్ కేటీఆర్ కవిత హరీష్ వీళ్ళ టార్గెటే. టార్గెట్ దగ్గరకు వచ్చినప్పుడు ఖచ్చితంగా అరెస్ట్ అనేవి అయితే పక్కన జరుగుతాయి. రేవంత్ రెడ్డి మాత్రం రివెంజ్ తీర్చుకోకుండా, రివెంజ్ తీసుకోకుండా అయితే వదిలిపెట్టే సమస్య అయితే లేదనేది విశ్వసనీయ వర్గాల సమాచారం.